హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను మీ మనోజ్. ప్రధాని నరేంద్ర మోడీ గడిచిన 5 ఏళ్లలో ఒకసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. 2015లో లోక్సభ ఎన్నికల్లో పూర్తయిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ టైంలో కూడా ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం అసలు చెప్పలేదు. విలేకరులు ప్రశ్న అడిగినప్పుడల్లా మోడీ అమిత్ షా వైపు చూశారు తప్ప వారికి ఎలాంటి బదులు ఇవ్వలేదు. సో ఆ సమయంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలన్నింటికీ అమిత్ షానే ఆన్సర్స్ ఇచ్చారు. అయితే అది కూడా చాలా స్ట్రాటజిక్గా జరిగింది. అయితే ఈ వ్యవహారం అప్పట్లో జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారితీసింది చెప్పాలి. ఒక ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా హోంమంత్రి సమాధానం చెప్పడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సామాజిక మాధ్యమాల్లో నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అని చెప్పాలి, ఫుల్ ట్రోల్స్ కూడా అయ్యాయి. ఇక అక్కడ కట్ చేస్తే 2019 ఎన్నికల తర్వాత పిఎం మోడీ మళ్ళీ ఇప్పుడే మీడియా ముందుకు వచ్చారు. వరుసగా జాతీయ ప్రాంతీయ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇటీవల చాలా రీజనల్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలలో విలేకరుల ప్రశ్నల పరంపర చూస్తే మొత్తం మోడీకి అనుకూలమైన ప్రశ్నలనే ఎక్కువ అడుగుతున్నారు తప్ప అసలు జాతి గురించి, ప్రాంతం గురించి వాళ్ళు మాట్లాడలేదు. సో మోడీ పోల్ మేనేజ్మెంట్లో భాగమైన ప్రచారం కూడా నడుస్తుంది ఇంటర్వ్యూల వల్ల. అయితే ఇది ఇంటర్వ్యూల వల్ల మోడీకి ప్రతికూల వ్యవహారంగా మారిన అవకాశాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్ళు మీడియా ముందుకు రాని ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాత్రం తనకు అనుకూలమైన మీడియా సంస్థలకే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇలాంటి విమర్శలు కూడా ఇండియా కుటుంబం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ఓ మీడియా సంస్థకి ఇటీవలే మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకి అప్పుడు ఆసక్తి రేపుతుంది. 2019 తర్వాత మీరెందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయారు చెప్పాలని సదరు విలేకరి పిఎం మోడీని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు మోడీ గమ్మత్తైన సమాధానం ఇవ్వడం విశేషం. భారత్లో మీడియాకు న్యూట్రాలిటీ లేదని బదులిచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ తాను చెప్తే మీడియా సంస్థలు దాన్ని చిలువలు పలువలు చేసి తన ఆలోచన విధానాన్ని మార్చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఇండియాలోని మీడియాపై వ్యవస్థపై ఈ రకమైన కామెంట్ చేసిన ఆయన ఇప్పుడు మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు, అందులోనూ తనకు బీజేపీకి అనుకూలమైన ప్రశ్నలే ఎక్కువగా ఉండడంతో విమర్శలకు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు మోడీ. అయితే మోడీ ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన ఆలోచన విధానం ఏంటనేది అర్థమవుతుందని చెప్తున్నారు పరిశీలకులు. అయితే తన పరిపాలన కాలంలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే తమ ప్రభుత్వంలో లొసుగులపై విలేకరులు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ఆయన మీడియా ముందుకు భయపడి రానట్టుగా తెలుస్తుంది. నిజంగా ఒక రకంగా ఒక పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఆయన ప్రజాప్రతినిధి. సో అలాంటి వాళ్ళు ప్రజలకు జవాబుదారీ తనం వాళ్ళపైన ఆ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని కనీసం ఒక 4-5 మంత్స్కి ఒకసారి అయినా సరే, ఒక 6 నెలలకు ఒకసారి అయినా సరే కనీసం మీడియా ముందుకు వచ్చి ఇప్పటిదాకా ఇది చేశాము, లేకుంటే అసలు చేయలేదు, లేకపోతే ఇది తర్వాత చేస్తాము, దీనిపై పలానా మా మంత్రిపై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి, నిజంగా అవి నిరాధారం, వాటిలో ఆధారాలు లేవు, ఒకవేళ ఆధారాలు ఉంటే వాళ్ళని వెంటనే నేను టెర్మినేట్ చేస్తా, వాళ్ళకి మంత్రి పదవి నుంచి తీసేస్తా, ఇలాంటి వ్యాఖ్యలు చెప్పాలి. కానీ ఒక పిఎం స్థాయిలో ఉన్న ప్రధాని మోడీ మాత్రం ఎప్పటి నుంచి 2014 నుంచి 2018 వరకు కనిపించలేదు. ఎప్పుడైతే 2019లో ఎన్నికలు ఉన్నాయో అప్పుడు మాత్రమే 2019లో అలా వచ్చి ఇలా మెరిశారు తప్ప ఇప్పుడు మాత్రం కనీసం 2024 ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రతి చిన్న రీజనల్ ఛానల్ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాయి. దట్టు అక్కడ ఆ యాంకర్ అడిగే క్వశ్చన్లు, లేకపోతే ఆ ఎడిటర్స్ అడిగే క్వశ్చన్లన్నీ కూడా ముందుగానే తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఆ క్వశ్చన్స్కి మాత్రమే ఆయన జవాబిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి పాజిటివ్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అక్కడ వచ్చిన యాంకర్లు కానీ అక్కడికి వచ్చిన ఎడిటర్స్ కానీ అడగాలి. బీజేపీకి నెగిటివ్గా ఉన్న క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఆయన ఒప్పుకోరు, ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు. సో అసలు వాస్తవాన్ని చెప్పాలంటే ఒక అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం నిజంగా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ఒక చర్చ నడుస్తుంది. వాస్తవానికి 400 సీట్లు పైగా బీజేపీకి వస్తే, సో రాజ్యాంగంలో సవరణ, అధ్యక్షుడిగా దేశ అధ్యక్షుడు అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురావడం అనేది ఇప్పుడు ఒక ఇండియాలో జరుగుతుందని చెప్పి ఇటు కూటమి ఆరోపిస్తుంది. సో నిజంగా అందుకనే ఒక స్ట్రాటజిక్గా మోడీ ముందుకెళ్తున్నారని చెప్పి ఇటు ఇండియా కూటమి చెప్తుంది. చూస్తున్న పరిస్థితులు కూడా చూస్తే మోడీ చేస్తున్న తీరు, ఆయన పనితీరు కూడా చూస్తే ఒక రకంగా అదే అనిపిస్తుంది. సో నిజంగా మీరేమనుకుంటున్నారు ఈ వీడియోపై మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.